హలో ఫ్రెండ్స్, ఈరోజు మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తున్నాం. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో కాదు, ఓ ప్రముఖ దర్శకుడు గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ ప్రముఖ దర్శకుడు మరెవరో కాదు, సంపత్ నంది. 20 జూన్ 1980 ఒడేల అనే గ్రామంలో జన్మించారు, తెలంగాణ డిస్ట్రిక్ట్. ప్రస్తుతం వయసు 39 సంవత్సరాలు. సంపత్ నంది మొదటగా డైరెక్షన్ చేసిన చిత్రం ఏమైంది ఈవేళ 12 నవంబర్ 2010 ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. అంతేకాదండి, వరుణ్ సందేశం కూడా 3 ఏళ్ల తర్వాత ఇది బిగ్గెస్ట్ హిట్గా కూడా నిలిచింది. ఆ తర్వాత 2 ఏళ్ళు గ్యాప్ తీసుకున్నారు. మరి రచ్చ చేద్దాం అనుకున్నారేమో, మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో రచ్చ అనే సినిమా ప్రారంభం చేశారు. ఈ సినిమా 5 ఏప్రిల్ 2012 ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది మన సంపత్ నంది గారికి. ఆ తర్వాత 2015 10 డిసెంబర్లో బెంగాల్ టైగర్ సినిమాతో వచ్చారు. ఈ సినిమా కూడా బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత మన గోపీచంద్ గారితో గౌతమ్ నంద అనే సినిమా దర్శకత్వం వహించారు. 28 జూలై 2017 ఈ సినిమా రిలీజ్ చేశారు. ఈ సినిమా యావరేజ్ స్టాక్గా నిలిచింది. ఆ తర్వాత చేసిన డైరెక్షన్ చేసిన చిత్రం పేపర్ బాయ్ 31 ఆగస్ట్ 2018 ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా యావరేజ్ స్టాక్గా నిలిచింది. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం సంపత్ నంది గారి గురించి ఎలా అయితే మాట్లాడుకున్నామో, రేపు మరో దర్శకుడి గురించి కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కనుక మా వీడియోని కనుక లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మీకోసం మీ మాయాబజార్ మూవీ.